హలో, వెల్కమ్ టు వైస్ మంకీస్ మీడియా. మహిళలందరికీ కూడా హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. స్త్రీ గురించి ఎన్నో పద్యాలు పదాలు ఉన్నాయి. వారి గొప్పతనం వివరించడానికి అనేక కళలు, కవితలు, చిత్రాలు, కథలు, పుస్తకాలు, శిల్పాలు ఉన్నాయి. వారు చేసే త్యాగాలు, వారి అనుభవాలు, వారి ప్రాముఖ్యత, వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు మన నిత్య జీవితంలో అనేక కథనాల ద్వారా వింటూనే ఉంటాము. మనుషులు ఇంకా సొసైటీ ఎవాల్వ్ అవుతున్నప్పటికీ స్త్రీలు ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటూ జీవితం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్గా వేరియస్ ఫీల్డ్స్లో సక్సెస్ఫుల్ అయినప్పటికీ ఇంకా చాలా ప్లేసెస్లో ఎంతో డిస్క్రిమినేషన్, ఇంకా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు ఎదుర్కొనే సమస్యలను అందరికీ తెలియపరచడానికి, ఇంకా వాటిని నివారించడానికి 1977లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ప్రతి సంవత్సరం March 8th ఉమెన్స్ డే జరిపిన విధంగా ఒక మ్యాండేట్ తీసుకొచ్చారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఉమెన్స్ డే రోజున మహిళలు ఎదుర్కొనే సమస్యలు ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, ఫైనాన్షియల్గా కానీ, సొసైటీ పరంగా కానీ వాళ్ళు ఎదుర్కొనే సమస్యల గురించి అందరికీ అవేర్నెస్ అయ్యేలాగా చేస్తూ, వాటిని ఎట్లా అధిగమించాలో తెలియపరుస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇంకా ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఉమెన్స్ డే యొక్క థీమ్ ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సిలరేట్ ప్రోగ్రెస్. ఉమెన్ యొక్క బేసిక్స్ నీడ్స్లో, సెక్యూరిటీలో, ఎడ్యుకేషన్లో, కెరియర్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రోగ్రెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అని తెలియపరచడమే ఈ సంవత్సరం ఉమెన్స్ డే యొక్క థీమ్. ఎకనామిక్ యాక్టివిటీస్లో ఉమెన్ ఇన్వాల్వ్ అయ్యేలాగా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మన కంట్రీ యొక్క జీడిపి పెరుగుతుంది. దాని ద్వారా ఆటోమేటిక్గా మన కంట్రీ డెవలప్ అవుతుంది. గవర్నమెంటే కాకుండా యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ పేరెంట్స్, మనం కూడా ఆడపిల్లను భారంగా చూడకుండా వాళ్ళ మీద, వాళ్ళ కెరియర్ మీద, వాళ్ళ లైఫ్ మీద, వాళ్ళ హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫ్యామిలీకే కాకుండా మన కంట్రీకి కూడా చాలా ఉపయోగకరం. ఈ ఉమెన్స్ డే సందర్భంగా మన చుట్టూ ఉన్న ఆడవారిని, వాళ్ళు చేసే కృషిని గుర్తించి వారిని గౌరవిద్దాం. మీకు స్పెషల్గా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఉమెన్ ఎవరో కమెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు వాయిస్ మంకీస్ మీడియా.